కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల శాసనమండలి ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో నెల్లూరు డివిజన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించి అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా పరంగా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పెన్నుతోనే తమకు నచ్చిన అభ్యర్థి ఫోటో పేరు ఎదుట తెలుగు సంఖ్యలు లేదా రోమన్ సంఖ్యలను ప్రాధాన్యతా కార్యక్రమంలో వేయాలన్నారు. కలెక్టర్ వెంట నెల్లూరు ఆర్డీఓ మలోల, తహసీల్దార్లు సుబ్బయ్య, నిర్మలానంద బాబా తదితరులు ఉన్నారు. ఎలక్షన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 169 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ 8:00 పోలింగ్ ప్రారంభం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు మధ్యాహ్నంకే పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్స్కి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతి స్టేషన్లోనూ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే ఒక మైక్రో అబ్జర్వరు, ఒక వెబ్కాస్టరు, అడిషనల్గా వీడియోగ్రాఫర్స్ను మరియు పోలీస్ సిబ్బందిని కూడా నియామకం చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా టైంకి ఎన్నిక స్టార్ట్ అయ్యేలాగా, అక్కడికి ఓటర్స్ అందరూ చేరుకునే విధంగా కూడా స్వీప్ కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశాము. సింబల్స్ ఉండవు, క్యాండిడేట్ యొక్క ఫోటో మరియు పేరు మాత్రమే ఉంటుంది. దాని పక్కన ఓటు వేసుకోవడానికి ప్రత్యేకంగా స్పేస్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. అందులో ప్రిఫరెన్షియల్ ఓటు వేయాలి, అంటే సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అలాగే వారికి నచ్చిన అభ్యర్థి పక్కనే నెంబర్స్ వేసుకుంటారు. ఈ ఎలక్షన్స్లో 8 to 4 అనేది టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టేషన్లో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండడం, అందరూ అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ అన్ని. ఒకవేళ 4:00 ఎవరైనా లైన్లో ఉంటే వారు లాస్ట్ వరకు కూడా పూర్తయ్యే వరకు ఎన్నిక ప్రక్రియ ఉంది. జిల్లాలో ప్రధానంగా మనకి 169 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇప్పటి వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరు, అలాగే అక్కడ ఏరియాలో ఎటువంటి పోలింగ్ రిలేటెడ్ ప్రీవియస్ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయనేది కూడా బెరీజ్ వేసుకుంటూ వల్నరబిలిటీ అనాలిసిస్ చేశారు. చేస్తే అందులో ఒక 54 లొకేషన్స్ మరియు 76 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ అని చెప్పడం జరిగింది. వాటి వరకు అడిషనల్గా కూడా ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేస్తూ ఆ ప్రతి లొకేషన్లోనూ మైక్రో అబ్జర్వర్స్ని, వెబ్కాస్టర్స్ని కూడా పెట్టాము. అలాగే ఇక్కడ ప్రతి క్రిటికల్ స్టేషన్లోనూ ఒక వీడియోగ్రాఫర్ని కూడా బయట ఈవెంట్స్ కవర్ చేయడానికి కూడా పెట్టడం జరిగింది. సార్, జిల్లా ఎన్నికలు ప్రత్యేకంగా ఓటర్స్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వారు ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఓటకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. 12th మరియు 13th రెండు రోజులు కూడా లోకల్ హాలిడే ఇవ్వడం జరిగింది. అన్ని కంపెనీస్లో ఉన్న ఉద్యోగులకి కూడా వారు ఓటకు వినియోగించుకునే విధంగా ఆ కంపెనీ యాజమాన్యాలకు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ వారికి అడిషనల్గా టైం ఇవ్వడం లేదా హాలిడే ఇవ్వడం, స్పెషల్ సీఎల్ ఇవ్వడం కూడా చేయమని చెప్తున్నాము. అలాగే వీరందరూ కూడా ఈ ప్రిఫరెన్షియల్ ఓటు పద్ధతిని వినియోగించుకుంటూ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూసుకునే విధంగా
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.